ఏం మాట్లాడతారులే అనుకున్నారు అంతా మొదట్లో షర్మిల గారు రాజకీయ ప్రస్థానం దిశగా అది కూడా ఆమె సొంతంగా ఒక పార్టీ పెట్టబోతున్నారు అని తెలిసినప్పుడు అందరి దగ్గర నుంచి వచ్చిన ఫస్ట్ డైలాగ్ ఇదే ఏం కుదురుతుంది ఏం సాధ్యమవుతుంది అది తెలంగాణ ఆంధ్ర కూడా కాదు తెలంగాణలో ఒక బలమైన అధికార పార్టీ ప్రస్తుతం రాజ్యమేలుతున్న నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ నుంచి ఆంధ్రప్రదేశ్లో ముఖ్యమంత్రిగా ఉన్న వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి సోదరి తెలంగాణ వెళ్ళి అక్కడ పార్టీ ఏర్పాటు చేసి అధికారంలోకి రావడం సాధ్యమేనా అనే ప్రశ్న ఇప్పటికీ వెంటాడుతూనే ఉంది కానీ ఆ ప్రశ్నకు రోజుకి సమాధానం దొరుకుతూనే ఉంది తాజాగా విద్యార్థులతో ఆమె మాట్లాడిన మాటలు విద్యార్థులు ఆమెను కోరిన కోరిక అదే నేపథ్యంలో ఆమె రియాక్ట్ అయిన తీరు ఒక రకంగా చాలా వరకు ఒక కాన్ఫిడెన్స్ వచ్చేసింది అక్కడ ఉన్న వాళ్ళందరికీ విద్యార్థులకి అదే నేపథ్యంలో ఆ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ కూడా షర్మిల గారిలో ఉన్న ఒక కొత్త కోణాన్ని వెలుగు చూశారు అనేది ఇప్పుడు సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతున్న అంశం ఏ రాజకీయ నాయకుడైనా రాజకీయాల్లో ఎదగాలి అంటే అప్పటికప్పుడు పార్టీ పెట్టి ప్రజల్లోకి వెళ్ళాలి అంటే ఖచ్చితంగా ఒక స్క్రిప్ట్ అనేది అవసరంగా తీసుకుంటారు కానీ ఇక్కడ షర్మిల గారి విధానాలు చూస్తూ ఉంటాయి ఆమెలో ఉన్న టాలెంట్ ఒక రకంగా వ్యక్తిగతంగా ఆమె ఎంత ఉన్నతమైన ఆలోచనలు కలిగిన వారు అనేది ఆమె మాటలు బట్టి చాలా స్పష్టంగా అర్థమవుతుంది అంటున్నారు కొంతమంది రాజకీయ పరిశీలకులు ఒక రకంగా సింపుల్గా చెప్పాలంటే రాజశేఖర రెడ్డి గారు ఏ రకంగా మాట్లాడేవారు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ప్రజలతో ఏ రకంగా చర్చించేవారు ఎంత ఓపికతో ఎంత పేషెన్సీతో ప్రజల సలహాలు సూచనలు తీసుకునేవారు సేమ్ టు సేమ్ అదే సీన్ ఇక్కడ షర్మిల గారి దగ్గర రిపీట్ అవుతుంది ఆ ఓర్పు ఆ నేర్పరితనం ఆ కలయిక ఆ కలుపుగోలుతనం ఇవన్నీ కూడా చాలా స్పష్టంగా షర్మిల గారిలో కనిపిస్తున్నాయి అనేది ఆమె చెప్పిన ఒకే ఒక డైలాగ్కి మొత్తం యావత్ విద్యార్థిలోకం కూడా ఫిదా అయిపోయింది తెలంగాణ రాష్ట్రంలో నేను మీ మీకోసం నేను నిలబెడతా మిమ్మల్ని నిలబెడతా అంటూ ఆమె చాలా స్పష్టంగా మాట్లాడారు ఇది ఎవరో రాసిచ్చిన డైలాగ్ కాదు ముందుగా ఆమె ప్రిపేర్ అయి వచ్చి చెప్పిన డైలాగ్ అంతకంటే కాదు అక్కడ ఒక విద్యార్థి కోరిన కోరిక ఉన్నాను అని ఒక మాట చెప్పండక్క అని చెప్పి ఆమె ఆ విద్యార్థి ఆమెను అడగడం ఆమె దాన్ని కాదనలేక అలాగని చెప్పి అక్కడ ఒక పాయింట్ లాజికల్గా ఆలోచిస్తే నేను ఉన్నాను అని చెప్తే గనక ఖచ్చితంగా అన్న వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి డైలాగ్ కాపీ కొట్టినట్టు అవుతుంది అందుకే ఆమె ఆ క్షణంలో చాలా అద్భుతంగా ఆలోచించారు తా తన బ్రెయిన్లో ఉన్న ఆలోచన తన మనసులో ఉన్న మాట అక్ అప్పుడున్న సిచువేషన్కి తగ్గట్టుగా బయటకు వచ్చింది అని చెప్పడంలో ఏమాత్రం అత్యయుక్త అవసరం లేదు చాలా ఉన్నది ఉన్నట్టుగా అక్కడ వాళ్ళు అడిగిన కోరిక ఏదైతే ఉందో దానికి స్పందించే విధంగా ఖచ్చితంగా మీ తరపున నేను నిలబడతా ఖచ్చితంగా మిమ్మల్ని అందరినీ కూడా నిలబెడతా అని చెప్పి చాలా క్లారిటీ ఇచ్చారు వాళ్ళు కోరుకున్నది కూడా అదే ఎట్టి పరిస్థితిలో రాజకీయాల్లోకి వచ్చే ముందు ఒక తొలి అడుగు వేసిన నేపథ్యంలో ఎక్కడ మళ్ళీ ఆ తొలి అడుగు వెనకడుగు పడుతుందో అని ఒక భయంతో ఒక విద్యార్థి కోరిన కోరిక ఎట్టి పరిస్థితిలో వెనకడుగు వేయొద్దు ముందుకే వెళ్ళండి అని దానికి భరోసాగా ఆమె చెప్పిన మాట నేను నిలబడతా మీ అందరినీ కూడా నిలబెడతాను నిజంగా ఈ మాటకి తెలంగాణ విద్యార్థి లోకం అంతా ఫిదా అయిపోయింది రాజకీయ పార్టీల్లో కూడా ఒక కొత్త ఆలోచన మొదలైంది షర్మిల గారు ఎటువంటి పోరాటం చేస్తారు ప్రతిపక్షాలకు ప్రధానంగా ప్రత్యర్థులకు ఆమె పార్టీకి ఎవరైతే ప్రత్యర్థి పార్టీలుగా నిలుస్తారో వాళ్ళకి భవిష్యత్తులో ఎటువంటి అటాక్ ఇస్తారు అనడానికి ఇది ఒక తొలి అడుగుగా భావిస్తున్నారు తెలంగాణలో కొంతమంది రాజకీయ పరిశీలకులు గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి